శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామంలో నీరు కలుషితమై పశువులు మృత్యువాత పడుతున్నాయి. కష్టపడి పెంచుకున్న పశు సంపద ఒక్కొక్కటిగా చనిపోవడంతో ఆ గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం ఏమిటని నాయకులు నిలదీశారు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో గ్రామస్తులే నేరుగా రంగంలోకి దిగారు. పశువుల మరణానికి కారణం కలుషితమైన నీరు తాగడం వల్ల మృతి చెందుతున్నాయని ఆరోపించారు. గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్ద తమ ఆవు చనిపోయినట్లు గుర్తించారు. పశువుల మరణానికి చెరువులోకి చేరిన ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కలుషితమైన నీరు కారణమని చెరువు వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు పథకం కింద లక్షల రూపాయలు వెచ్చించి ఈ చెరువును తవ్వించి గ్రామ సమీపంలో ఉన్న రాజుగారి సేరిలో ఉన్న ఫ్యాక్టరీకి అప్పణంగా అప్పటి నాయకులు ఇవ్వడంతో ఫ్యాక్టరీతో పాటు డైరీ ఫామ్ వ్యర్థాలు మురికి నీరుని నేరుగా పైప్లైన్ కాలువ ద్వారా చెరువులోకి విడిచిపెట్టడంతో చెరువు ఆ నీరుతో నిండిపోయింది. అటుగా వచ్చిన పశువులు దాహంకి ఆ నీరు తాగిన వెంటనే మృతి చెందుతున్నాయని రైతులు అంటున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి చెరువులో ఉన్న విషపు నీటిని తొలగించాలని ప్రభుత్వం ఆదాయంతో చెరువుని తవ్వించి ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పగించడం ఎంతవరకు సబబు అని గ్రామస్తులు నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. నా పేరు పాలశెట్టి సుహాద్రపరావు అండి. లావేరు మండలం శ్రీకాకుళం జిల్లా తామాడ గ్రామం. మాది మా బోర్లు ఎక్కడ కూడా డ్రైనేజీ వాటర్ ప్రతిదీ బోర్ నుంచి వస్తుంది. దానికి కారణం ఏమిటంటే తామాడ గ్రామంలో దగ్గరలో ఫ్యాక్టరీ నిర్మించారు. చంద్రన్న చెరువు అని చెప్పేసి అక్కడ తవ్వటం జరిగింది. దాంట్లో ఏంటంటే డ్రైనేజ్ వాటర్ అంతా తీసుకొచ్చి స్టాకేజ్ చేయటంలో ఈ బోర్లు కూడా ఆ తర్వాత చాలా ఇబ్బంది పాలవుతున్నాయి. ప్రజలు కూడా దాని నానా కష్టాలతో కూడుకొని ఉన్నారు. దీనికి సరైన చర్య తీసుకుంటారని ప్రభుత్వం కోరుతున్నాం. ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వాటర్ కావాలంటే నానా బాటలు పడవలసి వస్తుంది. ఇక్కడ ఇంతకుముందైతే చాలా జాగ్రత్తగా ఉండేది. మీరు చక్కటైన చర్య తీసుకొని ఈ తామాడ గ్రామం ఫ్యాక్టరీలో తామాడ గ్రామం ఈ ఫ్యాక్టరీ ఏంటంటే అక్కడ పశుగ్రాసని ఆవులు తాలూకా డైరీ ఫారం పెట్టారు. ఆ ఆవులు తాలూకా పశుగ్రాసం అంతా కూడా ఆ చెరువులోనే నింపడం జరుగుతుంది. ఇంచుమించు 40-50 అడుగుల లోతులో ఉన్నది. అది ఈరోజు కూడా అందులోకి పోయి ఆవు కూడా చనిపోయింది. దానికి కానీ ప్రభుత్వం ఏంటంటే సరైన న్యాయం చేకూర్చి ఏంటి మాకు సరైన తీర్పునిస్తారని మరీ మరీ ఆశిస్తున్నా. నా పేరు పాలసీ సింహాద్రపారో, అది తామాడ. నా పేరు మారమాపన్న, లావేరు మండలం శ్రీకాకుళం జిల్లా తామాడ గ్రామం. మా గ్రామానికి సంబంధించిన బోర్బావులు కానీ వాటర్ సప్లై కానీ అంతా డ్రైనేజ్ తోటి పేడ వాసనతో మరియు అంతా కలుషితంగా ఉంది. ప్రభుత్వాలు దయచేసి ఈ యొక్క వాటర్ క్లీనింగ్కి మరియు మాకు ఎందుకంటే ఈ కారణం ఏంటంటే మాకు ఒక ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీల దగ్గర డైరీ ఫామ్ ఆవులు పెట్టారు. ఆవులు పెట్టినంతా ఆ పేడ నీరు అంతా కలిపి ఒక కాలువ ద్వారా చెరువులోకి వచ్చేస్తుంది. ఆ చెరువులోకి అంతా స్టాక్ అయిపోయినందువల్ల కింద అండర్గ్రౌండ్లో తీసిపోయి ఆ యొక్క వాటర్ డ్రైనేజీ కింద వచ్చి మాకు విపరీతంగా అనారోగ్యం కారణం అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ చర్య తీసుకుని మాకు న్యాయం చేకూరుతుంది కోరుతున్నాం. నా పేరు మారమప్పన్న, శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ. మాది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం. ఇక్కడ కొండ ఒడ్డుని డైలీ ఫారం పెట్టారు. పెడితే చిన్న గోర్జు ఉంది. ఆ గోర్జు ద్వారానే ఆ కిందనే చిన్న పశువులకి వాటర్ కనేసి చిన్న చంద్రాన్ని చెరువు తెవారు. ఆ చెరువులోకి మొత్తం 5-6 ఎకరాల చెరువు రోదా పేద ఎవరు వర్కౌట్కునే సరే మొత్తం ఆ నెల కొట్టేసి మొత్తం తవ్వేసి పశువుల పేడ మొత్తం అందులో కొగ్గేస్తాను. అది ఆ పశువుల పేడ ఏం చేసిందంటే
ఈ రైతుల బోర్లకి తాగిన నీరుకి ఊర్లో గవర్నమెంట్ బోర్లు పెద్దకే తాగడానికే వాటికి కూడా వాటరే దిగిపోయి మరి తాగడం లేదు పెదల తాగితే కొంపు తాగలేకపోతాండ్రు వాటి ద్వారానే జ్వరాలు వచ్చేస్తాయని హాస్పిటల్కి వెళ్తాండ్రు నానార పర్రాలు పాడతాండ్రు ఈ తామాళ్ళ సరే నాయకులు లేకంట ఊరు మీద ఒక చెరువేటి ఊరు కింద ఒక చెరువేటి ఎవరు పెద మాట అంగారేంచక అంట ఆ తొలి చెరువులు తవ్వి సొమ్ములు దూపినారు సొమ్ములు దూపి పెద పెదని ఎలాగ ఇబ్బంది పెట్టారో ఇబ్బంది పెట్టి ఏమని న్యాయమని అంటే ఈ తామాడోలు ఏంటి తెలదు ఓ బయటోడు వచ్చి ఇక్కడ ఆడించడం కానీ ఊళ్ళో ఉన్నాడు ఆడినోడు ఒక్క నాదుడు లేడు ఇక్కడ తామాడ మండలం అదే లావేరు మండలము శివకోలం జిల్లా పంపల ఇంకిల్ ఆ పేరు అంతే కొండ ఉందండి కొండ పక్కనే ఆవులు డైలీ ఫారం ఉందండి ఆ డైలీ ఫారం వచ్చామంటే ఊరు పక్క ఊరిలో గుమ్ము తవ్వారండి ఆ గుమ్ములోకి వచ్చి వాటర్ చేరిపోతుందండి ఆ వాటర్ వచ్చేంటే బోర్లు అంటే దిగిపోతుందండి ఆ దిగిపోయిన వల్ల కిడ్నీలు పోవడం లివర్లు పోవడం హాస్పిటల్ అంట జ్వరాలు వచ్చి పడుకోవడం పరిస్థితి ఆ రోజుకి ఆటోలతో తిరగవలసి వస్తుందండి దాన్ని ఏమైనా మాకు కొద్దిగా గమనించి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటారని మరీ మరి కోరుతాం అండి శ్రీకాకుళం జిల్లా నాగేరు మండలం నేను ఎమ్మెల్యే వీటిని మాకు ఏంటంటే బోర్ల ద్వారాగా అది పశువుల తాలూకా పేపేడ మాకు బోర్ల ద్వారా దిగిపోయి ఆ నీళ్ళ వల్ల మాకు ఆరోగ్యం బాగోవడం లేదు గవర్నమెంట్ ఏమైనా దీన్ని యాక్షన్ తీసుకుంటారని మరీ మరీ కోరుతున్నాం ఎమ్మెల్యే రెడ్డి అండి తామర తామాడు సార్ లావేరు మండలం శ్రీకాకుళం జిల్లా తామాడు పోస్ట్ సార్ ఏ బాబు మా వ్యాధులను సార్ మూడో వార్డు మాకు రాజుగారు కొబ్బరిపేట పెడతాను అన్నారు చంద్రాన చెరువు అని అన్నారండి చంద్రాన చెరువు లేదు ఏటి లేదండి ఆయనకి ఫ్యాక్టరీకి ఆవులు చేతకి ఉపకారం చేసుకుంటారు తాగి నీళ్ళు కలబెట్టి ఆ చెత్తంది వచ్చేస్తుంది ఆ ఫ్యాక్టరీది అది జ్వరాలు డింగి జ్వరాలు కలిపి వచ్చేస్తాయి పెద్దలు చిన్నలు ఎవరు మాకు పట్టించుకోవడం లేదు తామాడు గ్రామంలోను మీరందరూ పెద్దలు కలెక్టర్ గారు మీరు కానీ కొంచెం బంధించి మాకు ఏదో ఉపకారం చేస్తారని మీ అందరికీ కోరుకొని మేము ఇచ్చేస్తాను సార్ మరి ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ కానీ అందరు కానీ మీరు సహకరించి మాకు ఇచ్చేస్తే కొంచెం బాధలో ఉన్నామండి మా అందరికీ సహకరిస్తారని మీ అందరిని కోరుకుంటున్నాం సార్ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ మీరు అందరూ కొండొడ్డునే ఆవులు బ్యాటరీ పెట్టారు వాళ్ళు పేడకి దీనికే పెట్టారు కానీ మా ఊరికి ఏడు సంబంధించిన కాదు వాళ్ళు ఏకము డైరెక్ట్గా పేడకే పెట్టుకున్నారు వాళ్ళు చెరువులు రాజుగారే పెట్టారు ఆ బ్యాటరీకి ఆవులు బ్యాటరీకే పెట్టుకున్నారు కానీ బ్యాటరీ కాదు ఏంటి కాదు మా ఊరు చెడిపోతుంది దయచేసి పెద్దలందరూ కలిసి మీరు మాకు సహకరించాలని మరి కోరుకుంటున్నాము అధికారులు అందరినీ